టు ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ అయితే మనం ఈ సిరీస్లో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అన్నీ కూడా బర్నింగ్ ఇష్యూస్ లాంటివి డిస్కస్ చేయడం జరుగుతుంది అవునా అందులో భాగంగానే ఈ వీడియో చూడమా దట్ ఈజ్ ఈజ్ లైఫ్ ఫ్రమ్ టూ బయలాజికల్ ఫాదర్స్ పాజిబుల్ క్లియర్ అయితే ఇది చెప్పిన వెంటనే యు మైట్ థింక్ దిస్ ఈజ్ సమ్ ఫార్మ్ ఆఫ్ సరోగేసిక్ అని అట్లా అనుకుంటారు బట్ నో జనరలీ ఒక లైఫ్ యానిమల్ కింగ్డమ్ యానిమల్ కింగ్డమ్ అంటే హ్యూమన్స్ కూడా వస్తారు సో యానిమల్ కింగ్డమ్లో లైఫ్లో ఖచ్చితంగా మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్షన్ అనేది జరిగితే మాత్రమే లైఫ్ అనేది క్రియేట్ అవుతుంది అని మనం చూస్తాం రైట్ బట్ అయితే ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ అనేది చేయడం జరిగింది జపాన్లో ఒక ల్యాబ్లో దే మేడ్ లైఫ్ ఫ్రమ్ టు మేల్స్ క్లియర్ సో ఇద్దరు మేల్స్ నుంచి ఒక లైఫ్ అనేది క్రియేట్ చేయడం జరిగిందనమాట సో ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటి అది ఎలా పాజిబుల్ అవుతుంది అనేది మనం నీట్గా పిక్చర్స్తో సహా చూద్దాం అయితే సి ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్ ఫ్రమ్ జిఎస్ త్రీ జిఎస్ త్రీ సైన్స్ అండ్ టెక్నాలజీలో బయాలజీ పార్ట్ అనేది చూస్తాం అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ క్లియర్ ప్రిలిమ్స్లో డైరెక్ట్గా ఇటువంటి క్వశ్చన్సే అడుగుతాడనమాట అంటే ఒక లైఫ్ క్రియేట్ అవ్వడానికి కేవలం ఒక మేల్ ఒక ఫీమేల్ యొక్క రిప్రోడక్టివ్ ఎలిమెంట్స్ మాత్రమే ఉండాలి అని అడుగుతాడనమాట రైట్ అయితే ఆర్టికల్ని చాలా స్లోగా నేను చెప్తాను జాగ్రత్తగా వింటూ ఉండనమ్మా కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా మీరు నోట్ డౌన్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ ఆర్టికల్ మీకు చాలా క్లియర్గా అర్థమవుద్ది చూడండి క్లియర్ సో అయితే ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్ ఒకసారి చూడమ్మా యూపీఎస్సి ఇన్ఫినిటీ కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది సో మీ ప్రిపరేషన్ అనేది మీరు ఎఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు అనమాట క్లియర్ అయితే కేవలం ఫైవ్ థౌజండ్ రూపీస్ పే చేసుకుంటూ మీ ప్రిపరేషన్ని మీరు కంటిన్యూ చేయొచ్చమ్మా లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అనేది మీకు లభిస్తుంది అనమాట క్లియర్ ఎవ్రీ మంత్ కేవలం ఫైవ్ థౌజండ్ రూపీస్ పే చేసుకుంటూ మీరు ఫ్రీగా క్లాసెస్ అనేవి వినచ్చు అయితే సి మీరు ఇక్కడ ఆన్లైన్ అనుకుంటే సిక్స్టీ థౌజండ్ రూపీస్ ఫీజ్ అమ్మా ఆఫ్లైన్ మనకి హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో బ్రాంచెస్ ఉన్నాయి సెవెంటీ థౌజండ్ రూపీస్ అయితే మీరు ఫ్రీ డెమోకి కూడా అటెండ్ అవ్వగలరు ఆఫ్లైన్ క్లాసెస్కి డెమోకి అటెండ్ అయ్యి క్లాస్ మీరు చూసిన తర్వాత జాయిన్ అవ్వచ్చు అనమాట క్లియర్ సో అయితే ఈ ఆఫర్ అనేది ఈఎంఐ ఆఫర్ అనేది ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వరకు మాత్రమే ఉంది సో చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసి క్లాసెస్లో జాయిన్ అవ్వండి రైట్ సో ఈ నెంబర్ చూడండి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ నైన్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఎంక్వైరీస్కి క్లియర్ ఆఫ్లైన్ జాయిన్ అయితే ఆన్లైన్ యొక్క మెటీరియల్స్ అన్నీ కూడా మీకు కాంప్లిమెంట్గా ఇవ్వడం అనేది జరుగుతుందనమాట రైట్ సో మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి అమ్మా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెరిమెంట్లోకి వెళ్లే ముందు మీకు కాస్త బేసిక్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ నాన్ బయోలాజికల్ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ చెప్పిన తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది హ్యాపీగా చూడండి క్లియర్ సో బేసిక్స్ నుంచి నేను స్టార్ట్ చేస్తాను జనరల్లీ ఒక హ్యూమన్ యొక్క లైఫ్ అనేది తీసుకున్న ఒక యానిమల్ యొక్క లైఫ్ అనేది తీసుకున్న ఇది కొన్ని స్టేజెస్ నుంచి స్టార్ట్ అవుతుంది అవునా ఆ స్టేజెస్ అనేవి మనం పెరిఫెరల్ లెవెల్లో కావాల్సినంత వరకు చూద్దాము అండ్ వీటి యొక్క బ్యాక్ రీజన్స్తో సహా ప్రతిదీ చూద్దాం రైట్ అయితే ఒక లైఫ్ యొక్క బేసిక్ యూనిట్ అంటే లైఫ్ అనేది ఒక బయోలాజికల్ బాడీ అనేది తీసుకుంటే అంటే ఎప్పుడైతే ఒక బయలాజికల్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉంటుందో దాన్నే లైఫ్ అని అంటాం అవునా అయితే ఈ బేసిక్ యూనిట్ ఆఫ్ బయలాజికల్ ఎగ్జిస్టెన్స్ అంటే ఒక యానిమల్ అయినా ఒక హ్యూమన్ అయినా బేసిక్ బయోలాజికల్ ఎగ్జిస్టెన్స్ యూనిట్ ఏంటి అంటే ప్రతి ఒక్కరూ చెప్పేది సెల్ అవునా ఎస్ సెల్ ఈజ్ ది బేసిక్ బ్లాక్ ఫర్ హ్యూమన్ బిల్డింగ్ అని చదువుతాం అవునా సో సెల్ అనేది బేసిక్ పార్ట్ కింద చూస్తాం రైట్ ఎస్ అయితే ఒక లైఫ్ అనేది స్టార్ట్ అవుతున్నప్పుడు ఏ విధంగా జరుగుతుందో చూడండి అయితే మనకి మినిమమ్ బేసిక్ నాలెడ్జ్ ఇది తెలుసు జనరలీ మేల్స్ ఫీమేల్ క్లియర్ సో వీళ్ళిద్దరికీ మ్యారేజ్ అయ్యింది అంటే దే విల్ గో ఫర్ రీప్రొడక్షన్ క్లియర్ రీప్రొడక్షన్ బేబీస్కి బర్త్ అవడం అనేది చేస్తారు అయితే అది ఏ ప్రాసెస్లో జరుగుతుంది రిప్రొడక్టివ్ ఎలిమెంట్ ఫ్రమ్ మేల్స్ ఈజ్ స్పర్మ్స్ క్లియర్ రిప్రొడక్టివ్ ఎలిమెంట్ ఫ్రమ్ మేల్స్ ఈజ్ స్పర్మ్స్ రిప్రొడక్టివ్ ఎలిమెంట్ ఫ్రమ్ ఫీమేల్స్ ఈజ్ ఓవా క్లియర్ రైట్ సో ఓవా అనేది ఎగ్ షేప్లో ఉంటుంది అనమాట క్లియర్ ఓవా అనేది ఎగ్ షేప్లో ఉంటుంది సో స్పర్మ్స్ వెళ్ళి ఓవాని హిట్ చేస్తాయి సో ఈ స్పర్మ్స్లో ఉన్న ఎలిమెంట్స్ అంతా కూడా ఓవాలో మిక్స్ అయిన తరువాత ఫస్ట్ మనం ఒక బేసిక్ యూనిట్ ఆఫ్ సెల్ అనేది చూస్తాం క్లియర్ ఫస్ట్ ఒక సెల్ బర్త్ తీసుకుంటుంది అనమాట అయితే ఈ సెల్ అనేది అలా గ్రో అయి ఇట్ విల్ ఫామ్ ఇంటూ చూడండి సెల్ అనేది గ్రో అయి ఇట్ విల్ ఫామ్ ఇంటూ జైగోట్ ఇది ఒక జైగోట్ కింద మారుతుంది అంటే కాస్త డెవలప్మెంట్ వస్తుందన్నమాట అయితే ఈ జైగోట్ అనేది మరింత డెవలప్ అయ్యి ఇట్ విల్ చేంజ్ ఇన్ టూ యాజ్ ది బ్లాస్టులా బ్లాస్టులా అని అంటాం క్లియర్ బ్లాస్టులా అయితే సెల్ అనేది ఇట్లా ఫార్మ్ అయితే సో ఈ యొక్క కాంబినేషన్ ఎలా వచ్చిందమ్మా ఒక స్పర్మ్ ఒక ఎగ్ని మీట్ అయిన తర్వాత సింగిల్ సెల్ అనేది ఫార్మ్ అయింది ఇది డెవలప్ అయిన తర్వాత జైగోట్ కింద అవుతుంది ఆ జైగోట్ అనేది బ్లాస్టులా కింద తయారవుతుంది అంటే దీంట్లో సి ఫర్దర్ గ్రోత్ అనేది సెల్లో కనిపిస్తుంది అనమాట ఫర్దర్ గ్రోత్ అనేది సెల్లో కనిపిస్తుంది ఈ బ్లాస్ట్యులా అనేది నెక్స్ట్ ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ది గ్యాస్ట్రూలా అయితే ఈ నేమ్స్ మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు బట్ ఎలా నువ్వు చెప్తున్నాను కాబట్టి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అయితే దెన్ వాట్ ఈస్ దిస్ గ్యాస్ట్రులా ఈ గ్యాస్ట్రులా అనేది డిఫరెన్షియేషన్ అవ్వడానికి రెడీగా ఉంటుందన్నమాట దీంట్లో నెంబర్ ఆఫ్ లేయర్స్ అనేవి ఉంటాయి క్లియర్ దీంట్లో నెంబర్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి బేసికలీ త్రీ లేయర్స్ కింద చూస్తాం క్లియర్ బేసికలీ త్రీ లేయర్స్ కింద చూస్తాం అంటే గ్యాస్ట్రుల డిఫరెన్షియేషన్ స్టార్ట్ చేస్తుంది అనమాట అయితే సి ఈ గ్యాస్ట్రుల అనేది ఇట్ ఫర్దర్ డెవలప్స్ ఇంటూ త్రీ టర్మ్స్ క్లియర్ చూడదు ఎక్టోడర్మ్ అంటాం ఎక్టోడర్మ్ ఎండోడర్మ్ మీసో డమ్ ప్రతి సెల్ కూడా ఆరిజిన్ టైంలో ఇలా డిఫరెన్షియేషన్ చూపిస్తేనే ప్రెసెంట్ డే ఉన్న బాడీ కింద డెవలప్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ తీసుకుంటే హ్యూమన్ స్పర్మ్ వెళ్ళి ఫీమేల్ ఓవాలో మిక్స్ అయిన తర్వాత ఒక సెల్ ఫార్మ్ అవుతుంది ఈ సెల్ జైగోట్ కింద ఫార్మ్ అవుతుంది ఈ జైగోట్ ఇలా బ్లాస్ట్యులా ఈ షేప్లో ఫార్మ్ అవుతుంది ఈ బ్లాస్ట్యులా గ్యాస్ట్రులా కింద ఇలా డిఫరెన్షియేషన్ చూపించి ఎక్టోడమ్ ఎండోడమ్ మీసోడమ్గా మారితే మాత్రమే హ్యూమన్ బాడీలో ఒక స్కిన్ ఐస్ నోస్ హార్ట్ కిడ్నీస్ లంగ్స్ లివర్ ఇట్లాగా వేరియస్ బాడీ పార్ట్స్ కింద డిఫరెన్షియేషన్ అవుతుంది గుర్తుంచుకోండి ఎప్పుడైతే ఇలా ఇది డిఫరెన్షియేషన్ అవ్వలేదో ఆ గ్యాస్ట్రులా అనేది చనిపోతుంది ఫీమేల్స్ ఇంకా ప్రెగ్నెన్స్ అవ్వలేరనమాట విచ్ మీన్స్ బికాస్ ఆఫ్ సమ్ ప్రాబ్లమ్స్ వలన బేబీకి బర్త్ ఇవ్వలేకపోతున్నట్టు లెక్క క్లియర్ అయితే గుర్తుంచుకోండి ఇలా డిఫరెన్షియేషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఒక మేల్ స్పర్మ్ ఒక ఫీమేల్ ఎగ్ కలిస్తే మాత్రమే ఇలా డిఫరెన్షియేషన్ జరుగుతుంది ఎందుకు ఇంతలా స్ట్రెస్ చేస్తున్నాను అంటే జనరల్లీ మనం కరెంట్ అఫైర్స్ న్యూస్లో చూస్తాము ఒక టర్మ్ దట్ ఈస్ కాల్డ్ స్టెమ్ సెల్స్ అని అంటారు మోస్ట్ ఆఫ్ ది సైంటిస్ట్ ఈరోజు ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా స్టెమ్ సెల్స్ మీద చేయడం జరుగుతుంది వాట్ ఆర్ దిస్ స్టెమ్ సెల్స్ స్టెమ్ సెల్స్ ఆర్ ది అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్ ఇంకా స్టెమ్ సెల్స్ అనేవి డిఫరెన్షియేషన్ అవ్వలేదు సరే డిఫరెన్షియేషన్ అంటే ఏంటి డిఫరెన్షియేషన్ అంటే ఏంటి బాడీలో వేరియస్ పార్ట్స్ ఉన్నాయి అవునా ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ ఉన్నాయి ఐస్ దగ్గర కొన్ని సెల్స్ ఉంటాయి అవి ఒకలా పనిచేస్తాయి కిడ్నీ ఉంటుంది కిడ్నీ దగ్గర సెల్స్ ఉంటాయి అవి ఒకలా పనిచేస్తుంది క్లియర్ అండ్ రిప్రోడక్టివ్ ఆర్గాన్స్ దగ్గర సెల్ ఉంటుంది రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ దగ్గర సెల్స్ ఉంటాయి అవి వేరేలా పనిచేస్తాయి అంటే ఈ స్టెమ్ సెల్స్ అనేవి అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్ డిఫరెన్షియేటెడ్ సెల్స్ అంటే ఈ స్టెమ్ సెల్స్ ఇట్ విల్ ఫామ్ ఇంటూ ది సొమాటిక్ సెల్స్ గుర్తుంచుకోండి సొమాటిక్ సెల్స్ అండ్ జర్మ్ సెల్స్ అని అంటాము ఇది క్లారిటీ గురించి మీకు అంతా చెప్తున్నాను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏమీ లేదు క్లియర్ జాగ్రత్తగా వినండి ఈ స్టెమ్ సెల్స్ అనేవి అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్ ఈ అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్ అనేవి తర్వాత సొమాటిక్ సెల్స్ కింద జర్మ్ సెల్స్ కింద డివైడ్ అవుతుంది సొమాటిక్ సెల్స్ అంటే ఏంటి విచ్ ఆర్ నాట్ రిప్రొడక్టివ్ సెల్స్ రిప్రొడక్షన్కి పనికిరాని సెల్స్ని మనం సొమాటిక్ సెల్స్ అని అంటాం అంటే మన స్కిన్ మీద ఉన్న సెల్స్ మన ఐస్కి ఉన్న సెల్స్ మన కిడ్నీకి హార్ట్కి లంగ్స్కి లివర్కి ఇట్లా బాడీలో ఉన్న ప్రతి పార్టీ యొక్క సెల్ని కూడా సొమాటిక్ సెల్ అని అంటాము ఎక్సెప్ట్ ఎక్సెప్ట్ జర్మ్ సెల్స్ విచ్ ఆర్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ దగ్గర ఉన్న సెల్స్ క్లియర్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఏదైతే ఉంటుందో దానిలో ఉన్న సెల్స్ని జర్మ్ సెల్స్ అని అంటాం ఇలా డిఫరెన్షియేషన్ ఎందుకు చేసాము అంటే ఒకసారి చూడండి ఈ జర్మ్ సెల్స్ అనేవి బయోలాజికల్ ఫాదర్ యొక్క జీన్స్ని క్యారీ చేస్తుంది అండ్ బయోలాజికల్ మదర్ యొక్క జీన్స్ని క్యారీ చేస్తుంది కాబట్టి క్లియర్ అర్థమవుతుందమ్మా అయితే సొమాటిక్ సెల్స్ జర్మ్ సెల్స్ కింద వీటిని డిఫరెన్షియేషన్ అనేది మనం చూస్తామన్నమాట రైట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెమ్ సెల్స్ అనేవి అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్ ఇవి తర్వాత డెవలప్ అయ్యి టిష్యూస్ కింద అట్లా మారుతాయి అయితే వీటిలో డిఫరెన్షియేషన్ అనేది సొమాటిక్ సెల్స్ జర్మ్ సెల్స్ అని అంటాం అంటే ఈ స్టెమ్ సెల్స్ డివైడ్ అయ్యి ఐస్ కింద మారాయి అంటే అవి సొమాటిక్ సెల్స్ కింద అవుతుంది అది మేల్లో రిప్రొడక్టివ్ ఆర్గాన్ కని ఫిమేల్లో రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ కింద తయారైతే వాటిని జర్మ్ సెల్స్ అని అంటాము జర్మ్ సెల్స్లో ఒక బాడీ యొక్క జీన్స్ అన్నీ కూడా డినోట్ అయి ఉంటాయి క్లియర్ ఒక జర్మ్ సెల్లో బాడీ యొక్క జీన్స్ అన్నీ కూడా అక్కడ డినోట్ అయి ఉంటాయి అని చూస్తాం క్లియర్ రైట్ అయితే ఇప్పుడు ఇందాక చూసాం కదా ఒక మేల్ ఫీమేల్ అని సో అదంతా కూడా చూద్దాం పిక్చర్స్తో డయాగ్రామ్స్తో నేను క్లియర్గా చూపిస్తాను ఇంతవరకు జరిగిందంతా ఒక్కసారి చూడండి మేల్స్ యొక్క రిప్రొడక్టివ్ ఎలిమెంట్ అయిన స్పర్మ్ ఫీమేల్ యొక్క రిప్రొడక్టివ్ ఎలిమెంట్ అయిన ఓవా అంటే ఎగ్ ఈ రెండు ఎప్పుడైతే రిప్రొడక్షన్ జరుగుతుందో బేసిక్ ఒక సెల్ అనేది ఫార్మ్ అవుతుంది అంటే హ్యూమన్ ఆరిజిన్ అనేది చూస్తున్నాం అనమాట క్లియర్ అయితే ఆ సెల్ అనేది జైగోట్ కింద డెవలప్ అయ్యి తర్వాత బ్లాస్ట్యులా కింద డెవలప్ అయ్యి తర్వాత గ్యాస్ట్రులా కింద డెవలప్ అవుతుంది ఆ తర్వాత అది ఎక్టోడర్మ్ ఎండోడర్మ్ మీసోడర్మ్ అని అంటాం అయితే ఇలా అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్ని స్టెమ్ సెల్స్ అని అంటాం మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్స్ అనేది స్టెమ్ సెల్స్లో జరుగుతుంది అని చూస్తాం ఎందుకు స్టెమ్ సెల్స్లో అంటే ఇవి అన్డిఫరెన్షియేటెడ్ సెల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ఆర్ ఒక ల్యాబ్ ఎవరైతే సైంటిస్ట్ ఉంటారో ఆ సైంటిస్ట్ స్టెమ్ సెల్స్ తీసుకొని వాళ్ళు కనిపెట్టిన డ్రగ్ అనేది ఎట్లా పనిచేస్తుంది అని వీటి మీద చూస్తారు ఎందుకంటే ఇవే రే పొద్దున్న డిఫరెంట్ బాడీ పార్ట్స్ కింద డెవలప్ అవుతాయి కాబట్టి క్లియర్ ఇవే రేపు పొద్దున్న డిఫరెంట్ బాడీ పార్ట్స్ కింద డెవలప్ అవుతాయి కాబట్టి స్టెమ్ సెల్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేస్తారు ఇవి గ్రో అయ్యి బాడీలో డిఫరెంట్ పార్ట్స్ కింద ఫార్మ్ అవుతుంది అప్పుడు వాటి యొక్క లొకేషన్ బట్టి ఆ కన్సర్న్ సెల్స్ అనేవి సోమాటిక్ సెల్లా జర్మ్ సెల్లా అనడం జరుగుతుంది క్లియర్ అయితే ఇంకా క్లారిటీగా నేను తీసుకొని వెళ్తాను జాగ్రత్తగా ఇంతవరకు మీకు గుర్తుంది కదా జర్మ్ సెల్స్లో జీన్స్ అంటే బేసిక్ క్యారెక్టర్ ఆఫ్ బాడీని డినోట్ చేసే పార్ట్స్ అనేవి ఇందులో ఉంటాయన్నమాట క్లియర్ ఎస్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అనేది సెల్ అంటున్నాం కదా ఆ సెల్లో పార్ట్స్ ఏముంటాయి అనేది ఒక్కసారి చూద్దాం చూడండమ్మా ఇది ఒక్కసారి చూడమ్మా ఇక్కడ దీన్ని మనం సెల్ అని అంటాము సో దీంట్లో సెల్లో వేరియన్ వేరియస్ డిఫరెంట్ ఆర్గనల్స్ సెల్ ఆర్గనల్స్ అన్నీ ఉంటాయి దాంట్లో ఇంపార్టెంట్ వన్ న్యూక్లియస్ అని అంటాము రైట్ సో ఈ న్యూక్లియస్లో మనం క్రోమోజోమ్స్ అనేవి చూస్తాం క్లియర్ ఇక్కడ చూడండి ఇవి ఇంపార్టెంట్ అనమాట క్రోమోజోమ్స్ అని అంటాం అయితే ఈ క్రోమోజోమ్స్ అనేవి ఇట్లా ఓపెన్ అవుతాయి క్లియర్ ఇట్లా ఓపెన్ అయి మనం చూస్తే వీటిలో ద డిఎన్ఏ స్ట్రక్చర్ అనమాట హోల్ దీని డిఎన్ఏ స్ట్రక్చర్ అంటాం ఒక్కసారి చూడండి ఇవి ఇట్లా ఓపెన్ అయితే సి దిస్ ఈజ్ కాల్డ్ జీన్ ఆ ఇండివిజువల్ పార్ట్స్ని మనం డిఎన్ఏ అని అంటాం సో డియాక్సీ రైబో న్యూక్లియక్ యాసిడ్ ఇక్కడ డబుల్ ఉంది చూసారా అందుకే దీన్ని డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ అని అంటాం క్లియర్ సో ఇప్పుడు చూసారా ఇక్కడ డబుల్ ఉందా ఈ డబుల్ ఉంది కాబట్టి దీన్ని డిఎన్ఏ డబుల్ హెలిక్స్ న్యూక్లియర్ స్ట్రక్చర్గా డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్గా చూస్తాం డిఎన్ఏ అంటే డియాక్సీ రైబో న్యూక్లియక్ యాసిడ్ అని చూస్తాం క్లియర్ డియాక్సీ రైబో న్యూక్లియక్ యాసిడ్ కింద చూస్తాము ఇట్లా డిఫరెన్షియేషన్ అవుతుంది అయితే డిఎన్ఏకి జీన్కి డిఫరెన్స్ ఏంటి అంటే కొంత పార్ట్ ఆఫ్ డిఎన్ఏ విచ్ రిప్రజెంట్స్ ది క్యారెక్టర్ క్లియర్ విచ్ రిప్రజెంట్స్ ది క్యారెక్టర్ని జీన్ అని అంటాం అంటే లెట్స్ టేక్ ఇక్కడ ఒక టెన్ డిఎన్ఏ పార్ట్స్ క్లియర్ ఒక టెన్ డిఎన్ఏ పార్ట్స్ అన్నిటినీ కూడా ఒక జీన్ కింద తీసుకున్నాము అంటే టేక్ ఇక్కడ ఈ బ్రాకెట్ అనేది చూస్తారమ్మా ఇక్కడ నుంచి ఇట్లా ఇంతవరకు ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది జీన్ అని తీసుకుంటే ఇది ఒక క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది అంటే ఒక వ్యక్తి హైట్గా ఉండాలా షార్ట్గా ఉండాలా ఇట్లాంటి ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఈ జీన్ అనేది డిసైడ్ చేస్తుంది దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిఎన్ఏ అండ్ జీన్ డిఎన్ఏ అనేది ఇలా డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్లో ఉంటుంది ఇలా కాన్స్టిట్యూట్ క్లియర్ ఒక టెన్ ఆర్ ఇట్లాగా ఈ షేప్లో వచ్చే ఒక టెన్ ఫైవ్ ఫిఫ్టీన్ ఎన్నో కొన్ని కలిపి ఒక క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుందంటే వాటిని మనం జీన్ అని అంటాము క్లియర్ బాడీ ఎట్లా గ్రో అవుతుంది ఏంటి ప్రతిదీ కూడా ఈ జీన్సే డిసైడ్ చేస్తాయన్నమాట క్లియర్ సో దిస్ ఈజ్ డిఎన్ఏ అండ్ జీన్ డిఫరెన్స్ సో ఈ విధంగా ఎలా డివైడ్ అవుతుంది చూడమా ఇండివిజువల్ ఇవి ఉన్నాయి కదా వీటిని డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో మనం పిలవడం జరుగుతుందనమాట ఫర్ ఎగ్జాంపుల్ గ్వానైన్ సైటోసైన్ ఎడినైన్ థైమైన్ అని న్యూక్లియోటైడ్స్ అని అంటారు ఇంత మనకు అవసరం లేదు బట్ మీకు ఒక సెల్లో న్యూక్లియస్ ఉంటుంది న్యూక్లియస్లో క్రోమోజోమ్స్ ఉంటాయి ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ నేను చెప్తాను గుర్తుంచుకోండి ఆ తర్వాత అవి ఓపెన్ చేస్తే డిఎన్ఏ అండ్ జీన్ కింద ఉంటాయి క్లియర్ అయితే ఈ క్రోమోజోమ్స్ అనేవి ఎందుకు అంటే క్లియర్ ఒక బేబీకి బర్త్ ఇచ్చినప్పుడు మేల్స్ మేల్ యొక్క ఎలిమెంట్స్ ఫీమేల్ యొక్క ఎలిమెంట్స్ కలుస్తాయి అంటున్నాం కదా అయితే ఎవ్రీ సెల్ ప్రతి సెల్లో కూడా ట్వంటీ త్రీ పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి ఎన్ని పేర్స్ ఉంటాయమ్మా ట్వంటీ త్రీ పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇవి పెయిరింగ్లో ఎందుకు ఉంటాయి అంటే ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే మేల్ తన ట్వంటీ త్రీ క్రోమోజోమ్స్ ఇస్తారు ఫీమేల్స్ ఒక ట్వంటీ త్రీ క్రోమోజోమ్స్ ఇస్తుంది ఈ రెండు కలిపి బేబీ తీసుకుంటుంది కాబట్టి ట్వంటీ త్రీ ఇంటూ ట్వంటీ త్రీ క్లియర్ అంటే ఇక్కడ జనరలీ మల్టిప్లికేషన్ కాదు యాడ్ చేయాలి టోటల్ ఫార్టీ సిక్స్ అవుతాయి ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ అన్న ట్వంటీ త్రీ పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అన్న ఒక్కటే క్రోమోజోమ్స్ ఎప్పుడూ కూడా పెయిరింగ్లోనే ఉంటాయి గుర్తుంచుకోండి నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ టు హ్యూమన్ అంటే మీరు ఫార్టీ సిక్స్ చెప్పినా కరెక్టే ట్వంటీ త్రీ పెయిర్ అని చెప్పినా కరెక్టే చాలా మంది పెయిరింగ్లో చెప్తారు ఎందుకంటే హ్యూమన్ బాడీ పార్ట్లో క్రోమోజోమ్స్ ఎప్పుడూ కూడా పెయిరింగ్లోనే ఉంటాయి క్లియర్ ఎప్పుడు కూడా పెయిరింగ్లోనే ఉంటాయి ఇప్పుడు ఇక్కడ చూడమ్మా క్లియర్ ఇక్కడ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ది వన్ ఇది ఒకటి అండ్ ఈ పక్కదొకటి క్లియర్ ఇది ఎలా ఉన్నాయి పెయిరింగ్లోనే ఉన్నాయా లేదా సో ఎప్పుడు కూడా ఇలా పెయిరింగ్లోనే మనము వాటిని చూస్తామన్నమాట సో ఇందులో ఇప్పుడు ఈ కలర్ బ్లూ కలర్ ఒకటి బ్లూ కలర్ది ఒకటి అండ్ ఈ క్రెయిన్ కలర్ ఒకటి ఉన్నాయి రైట్ సో ఒకటి మేల్ ఇచ్చింది ఒకటి ఫీమేల్ ఇచ్చింది అనమాట అందుకనే ఒక లైఫ్ ఎగ్జిస్టెన్స్లో ఉండాలి అంటే మేల్ ఫీమేల్ ఇద్దరివి కూడా అవసరం అని చెప్తారు క్లియర్ అయితే ఈ ట్వంటీ త్రీ పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి మీకు ఎట్లా కనిపిస్తాయి అనేది చూసుకుంటే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఇక్కడ చూస్తారమ్మా ఇక్కడ నేను ట్వంటీ త్రీ పేర్స్ అనేవి చెప్పాను కదా సి ఫస్ట్ పేర్ సెకండ్ పేర్ థర్డ్ పేర్ ఫోర్త్ పేర్ ఫిఫ్త్ పేర్ అట్లా సోయన్ 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 సోఎన్ ఎయిటీ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ అయితే సార్ ఏంటి ఇక్కడ రెండు ఉన్నాయి అంటే ఎస్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ జనరలీ ఒక హ్యూమన్ మేల్ అవుతున్నాడా ఫీమేల్ అవుతున్నాడా అనేది తన యొక్క జర్మ్ సెల్స్ చెప్తాయి క్లియర్ నేను ఇందాక చెప్పాను కదా సెల్స్లో టూ టైప్స్ అని ఒకటి సొమాటిక్ సెల్స్ మరొకటి జర్మ్ సెల్ క్లియర్ ఒకటి సొమాటిక్ సెల్ మరొకటి జర్మ్ సెల్ జర్మ్ సెల్ని అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే రిప్రొడక్టివ్ ఆర్గాన్ యొక్క కంటెంట్ ఏముంటుంది అనేది మనం చూస్తాం అంటే ఎలిమెంట్స్ అనేవి స్పర్మ్స్ వస్తాయా ఓవా వస్తుందా ఫర్ ఎగ్జాంపుల్ సింప్లీ చెప్పాలి అంటే బేబీ మేలా ఫీమేలా అనేది ఇక్కడే చెప్తామన్నమాట క్లియర్ అయితే ఇక్కడ ఒకసారి చూడండి ఈ సొమాటిక్ సెల్స్ జర్మ్ సెల్స్ అంటే ట్వంటీ త్రీ పేర్స్ అన్నాను ట్వంటీ టూ పేర్స్ చూపించాను అయితే ట్వంటీ థర్డ్ పేర్ అనేది ఈ రెండిట్లో ఒకటి వస్తుందన్నమాట ఈ రెండిట్లో ఒకటి వస్తుంది ఇక్కడ దాన్ని జర్మ్ సెల్స్ని ఎక్స్ ఎక్సా ఎక్స్ వైఆ అని పిలవడం జరుగుతుంది క్లియర్ ఎక్స్ ఎక్సా ఎక్స్ వైఆ అని పిలవడం జరుగుతుంది విచ్ మీన్స్ ఈ పిక్చర్ బట్టి మీకు సొమాటిక్ సెల్స్ అనేవి హ్యూమన్ బాడీలో ట్వంటీ టూ పేర్స్ ఉంటాయి జర్మ్ సెల్స్ అనేవి కేవలం వన్ పేర్ మాత్రమే ఉంటుంది అర్థమైందా క్లియర్ సొమాటిక్ సెల్స్ అనేవి ట్వంటీ టూ ఉంటాయి జర్మ్ సెల్స్ అనేవి ఒక్క పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్తోనే ఉంటుంది అంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది అనమాట ఏంటవి ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ క్రోమోజోమ్స్ ట్వంటీ త్రీ పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్లో జర్మ్ సెల్స్లో ఈ వన్ పేర్ ఆఫ్ క్రోమోజోమ్ అనేది డామినెంట్గా ఉంటుంది మిగిలిన బాడీ పార్ట్స్లో సొమాటిక్ సెల్ అనేది ఉంటుంది ఇప్పుడు ఇంకాస్త క్లియర్గా చెప్తాను చూడమ్మా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ బాడీ పార్ట్లో స్కిన్ స్కిన్ దగ్గర ఒక సెల్ అనేది కలెక్ట్ చేశారంటే అందులో అఫ్ కోర్స్ ట్వంటీ త్రీ పేర్స్ కూడా కనిపిస్తాయి ట్వంటీ త్రీ పేర్స్ కూడా కనిపిస్తుంది అంటే అందులో ట్వంటీ టూ క్రోమోజోమ్స్ ఈ నార్మల్ సొమాటిక్ రిలేటెడ్ క్రోమోజోమ్స్ కనిపిస్తాయి జర్మ్ రిలేటెడ్ అంటే రిప్రొడక్టివ్ రిలేటెడ్ ఈ వన్ పేర్ కూడా కనిపిస్తుంది బట్ మీరు హ్యాండ్ దగ్గర సెల్ కలెక్ట్ చేశారు కాబట్టి ఈ సొమ ఈ జర్మ్ సెల్ యొక్క క్రోమోజోమ్స్ అనేవి సైలెంట్గా ఉంటాయి అంటే ఈ రిప్రొడక్టివ్ క్రోమోజోమ్స్ అనేవి సైలెంట్ అయి ఉంటాయి ఈ ట్వంటీ టూ పేర్స్ అనేవి డామినెంట్గా ఉంటుంది అర్థమైందా అదే ఒక హ్యూమన్ యొక్క రిప్రొడక్టివ్ ఆర్గాన్ దగ్గర క్లియర్ ఒక హ్యూమన్ యొక్క రిప్రొడక్టివ్ ఆర్గాన్ దగ్గర సెల్ అనేది కలెక్ట్ చేశారు అంటే అక్కడ ట్వంటీ సోమాటిక్ సొమాటిక్ నేచర్ ఉంటుంది ఒకటి రిప్రొడక్టివ్ నేచర్ ఉంటుంది ఈ ట్వంటీ టూ సైలెంట్ ఉంటాయి అండ్ ఈ ఒకటి యాక్టివ్గా ఉంటుందన్నమాట క్లియర్ అంటే మనకి అర్థం కావడానికి నేను చెప్తున్నాను క్లియర్ ఒక రిప్రొడక్టివ్ పార్ట్ దగ్గర ఒక రిప్రొడక్టివ్ పార్ట్ దగ్గర ట్వంటీ టూ క్రోమోజోమ్స్ సైలెంట్గా ఉండి ఒక క్రోమోజోమ్ యాక్టివ్గా ఉంటుంది ఈ ఒక క్రోమోజోమ్ అనేది ఒక్కసారి ఉండి ఈ ఒక క్రోమోజోమ్ అనేది ఎక్స్ ఎక్స్ అయినట్లయితే దెన్ ద బేబీ ఈజ్ కాల్డ్ ఫీమేల్ ఇఫ్ ఎక్స్ ఎక్స్ అయితే బేబీ ఫీమేల్ ఉంటుంది ఇఫ్ ఆ ఒక్క పార్ట్ అనేది ఎక్స్ వై ఉంది అంటే ద బేబీ ఈజ్ కాల్డ్ మేల్ క్లియర్ సో ఎక్స్ ఎక్స్ ఉంటే ఫీమేల్ ఎక్స్ వై ఉంటే మేల్ అని చూస్తాము ఇక్కడ చూసారు కదా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్ సో ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ ఎక్స్ఎక్స్ చూసారా అలా ఉంటే ఫీమేల్ పుట్టినట్టు ఈ వై వస్తే మేల్ పుట్టినట్టు అనమాట క్లియర్ అయితే ఒక్కసారి చూడండి బేసికల్లీ ఇండియాలో అయితే దిస్ ఈజ్ బ్యాండ్ ఏంటి ఒక ఫీమేల్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తన యొక్క బేబీ మేలా ఫీమేలా అనేది తేలిస్తుంది అవునా దాన్ని ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది ఎందుకంటే ఇట్లా తెలిస్తే ఫీమేల్స్ అయితే వాళ్ళని బేబీ ఇంకా ఊంబులో ఉన్నప్పుడే చంపేస్తున్నారు అవునా దాన్ని ఫీమేల్ ఫ్యూటిసైడ్ అని అంటాం బేబీ ఇంకా బయటికి రాకముందే ఫీమేల్ బర్డెన్గా ఫీల్ అయ్యి ఫీమేల్ని చంపేస్తారు అవునా అలా జరుగుతుంది అని చెప్పి ఇండియాలో ఇలా కన్సెప్షన్ కాకముందు అంటే ఇంకా బేబీకి బర్త్ ఇవ్వకముందు బేబీ యొక్క జెండర్ డిటర్మినేషన్ అంతా కూడా బ్యాన్ చేయడం జరిగిందనమాట ఇస్ దిస్ క్లియర్ సో ఎక్సెక్స్ అయితే ఆ టెస్ట్లో ఎలా తెలుస్తుందంటే వాళ్ళు ఈ ట్వంటీ థర్డ్ బేస్ పేర్నే చూస్తారు క్లియర్ వీటన్నిటిని పేర్స్ అని అంటాం కదా ఈ ట్వంటీ థర్డ్ యొక్క పేర్ని చూస్తారు వాళ్ళకి డిటెక్షన్ తెలుస్తుంది అనమాట ఎక్స్ఎక్స్లో ఉందా ఎక్స్ వైలో ఉందా తెలుస్తుంది ఎక్స్ఎక్స్ అని చూసారంటే ఇంకా చెప్తారు మీ పుట్టబోయే బేబీ ఫీమేల్ అని ఎక్స్ వై ఉంటే చెప్తారు మీ పుట్టబోయే బేబీ అనేది మేల్ అని క్లియర్ అర్థమైందమ్మా సో ఒక్కసారి ఇదంతా కూడా మీకు సొమాటిక్ సెల్ నేచర్ అంటే ఏంటి జర్మ్ సెల్స్ అంటే ఏంటి ఈ ట్వంటీ థర్డ్ పేర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంతా కూడా అర్థమైంది రైట్ అయితే ఒక్కసారి చూడండి సో నార్మల్లీ ఒక మేల్కి ఫీమేల్కి లెట్స్ లెక్ ఒక మేల్కి ఒక ఫీమేల్కి మ్యారేజ్ అయిన తర్వాత రిప్రొడక్షన్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఇట్లాగా ఈ జెనిట్ ఈ మెయిన్ ఈ రిప్రొడక్టివ్ ఎలిమెంట్స్ అనేవి షేర్ అవుతాయి చూడండి సో మేల్ అంటే ఏముండాలన్నాను ఎక్స్ వై అనేది ఉండాలి ఫిమేల్ అంటే ఎక్స్ ఎక్స్ అనేది ఉంటుంది నేనేం చెప్పాను మేల్లో హాఫ్ పార్ట్ ఫీమేల్లో హాఫ్ పార్ట్ అనేది బేబీకి ఇస్తారు సో ఒకవేళ ఈ పార్ట్ వచ్చి ఈ పార్ట్తో లింక్ అయిందంటే ఎక్స్ ఎక్స్ అవుతుంది ఈ పార్ట్ వచ్చి ఈ పార్ట్తో లింక్ అయ్యిందంటే ఎక్స్ వై అవుతుంది ఈ పార్ట్ వచ్చి ఈ పార్ట్తో లింక్ అయిందంటే ఎక్స్ ఎక్స్ వస్తుంది ఈ పార్ట్ వచ్చి ఈ పార్ట్తో ఒకవేళ లింక్ అయితే ఎక్స్ వై వస్తుంది క్లియర్ అంటే నార్మల్ కండిషన్స్లో ఫిఫ్టీ పర్సంటేజ్ ఛాన్స్ అనమాట ఏంటి మేల్ అయినా పుట్టచ్చు ఫీమేల్ అయినా ఎవరైనా పుట్టచ్చు ఒకవేళ పుట్టబోయే బేబీ ఇది వచ్చింది అంటే మేల్ అవుతారు ఇలా వస్తే ఫీమేల్ అవుతారు ఇట్లా వస్తే ఫీమేల్ అవుతారు ఇలా వస్తే మేల్ అవుతారు దిస్ ఆర్ ప్రాపబిలిటీస్ ఎందుకు హాఫ్ ఆఫ్ ది మేల్ హాఫ్ ఆఫ్ ది ఫీమేల్ క్రోమోజోమ్స్ అనేవి నెక్స్ట్ బేబీకి వెళ్తాయి కాబట్టి క్లియర్ అర్థమైందా సో అందుకనే హ్యూమన్ లైఫ్లో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరూ కూడా కావాలి అప్పుడే లైఫ్ అనేది వస్తుంది అని చెప్తారనమాట రైట్ ఎస్ అయితే ఇంతది నేను ఎందుకు చెప్పాను అంటే మన ఆర్టికల్ టైటిల్ చూస్తే కెన్ టూ బయోలాజికల్ ఫాదర్స్ కెన్ గివ్ బర్త్ టు బేబీస్ అని అంటే ఒకసారి చూడండి అయితే ఇప్పుడు కేవలం మేల్ ఫీమేల్ మాత్రం రిప్రొడక్షన్ తర్వాత వచ్చే బేబీయే ఉంటుంది అని చూసాం రైట్ బట్ జపాన్లో సైంటిస్ట్లు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి ఒక మైస్ ఒక ర్యాట్ యొక్క బేబీని కనిపెట్టడం జరిగింది ఎట్లాగా ఒకసారి చూడండి

అన్డిఫరెన్షియేటెడ్ స్టెమ్ సెల్స్ కావాలి అని చెప్పాం అవునా సో అయితే ఎక్స్పెరిమెంట్ వాళ్ళు ఎలా చేశారో చూడండి వాళ్ళు ల్యాబ్లో ఈ ర్యాట్ యొక్క సెల్స్ అనేవి కలెక్ట్ చేస్తారు ఎక్కడి నుంచి ఈ ర్యాట్ యొక్క మెయిన్ టైల్ తోక దగ్గర నుంచి ఈ టైల్ అనేది ఏ పార్ట్ వస్తుందమ్మా మనం ఇక్కడ దీన్ని సొమాటిక్ సెల్ అని చూస్తామా జర్మ్ సెల్ అని చూస్తామా రైట్ దీన్ని సొమాటిక్ సెల్ అని అంటాం ఎందుకంటే తోకకి ఎలక యొక్క రిప్రొడక్టివ్ పార్ట్ కాదు కాబట్టి రెండింటికి సంబంధం లేదు కాబట్టి దీన్ని మనం సొమాటిక్ సెల్ అని చూస్తాం రైట్ ఎస్ టైల్ దగ్గర తోక అనేది కలెక్ట్ చేసి దీన్ని ల్యాబ్లో పెట్టి దీన్ని ఒక స్టెమ్ సెల్స్ కింద తయారు చేశారనమాట క్లియర్ సొమాటిక్ సెల్ తీసుకొని దీన్ని ఒక స్టెమ్ సెల్ చేశారు అయితే స్టెమ్ సెల్స్ ఆర్ అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్ అని తీసుకున్నాం అవునా స్టెమ్ సెల్స్ ఆర్ అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్ అని తీసుకున్నాం అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్ మాత్రమే నెక్స్ట్ ఒక బేబీని సృష్టించగలవన్నమాట అంటే బాడీ పార్ట్స్ అన్నిటినీ కూడా సృష్టించే కెపాసిటీ స్టెమ్ సెల్స్కి ఉంటుంది క్లియర్ సో ఈ స్టెమ్ సెల్స్ అనేవి చూసుకుంటే ఈ అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్ని గ్రోత్ చేయించారు అయితే ఆ గ్రోత్ తర్వాత ఏం జరిగిందో ఒక్కసారి ఒకసారి చూడము ది కలెక్టెడ్ ది క్రోమోజోమ్ పేర్ ఏ విధంగా ఇఫ్ ఇఫ్ యు టేక్ వాళ్ళు ఒక పార్ట్లో ఖచ్చితంగా ఎక్స్ఎక్స్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఇద్దరూ కూడా మేల్సే ఇద్దరూ కూడా మేల్స్ అంటే ఎక్స్ వై ఎక్స్ వై అనేది వస్తుంది అవునా ఎక్స్ వై ఎక్స్ వై సో అయితే ఈ టూ ర్యాట్స్ నుంచి కూడా వీళ్ళు ఏం చేశారు ఈ పేర్ ఇట్లా తీసుకొని దె హ్యావ్ మేడ్ సమ్ పర్సంటేజ్ చేంజ్ ఆఫ్ సెల్ లాస్ అనేది చేశారనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా ఈ వైని ఎలిమినేట్ చేసే విధంగా కొన్ని కటింగ్స్ చేసి దీన్ని తీసేశారు సో రిజల్టెంట్ ఏమొచ్చింది అంటే ఎక్స్ జీరో వచ్చింది ఎస్ పెయిరింగ్లో ఒక పెయిర్ తీసేశారు అంటే అది ఎక్స్ జీరో అవుతుందనమాట ఈ ఎక్స్ జీరోని జాగ్రత్తగా ఒక డ్రగ్ని యాడ్ చేశారమ్మా దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దీన్నే రివర్సిన్ అని అంటారు ఈ రివర్సిన్ అనే డ్రగ్ని యాడ్ చేసి ఈ ఎక్స్ని డూప్లికేట్ అంటే డబుల్ టైమ్స్ టూ టైమ్స్ చేసి క్లియర్ దాన్ని టూ టైమ్స్ చేసి ఎక్స్ ఎక్ ఎక్స్ జీరోని ఎక్స్ ఎక్స్ కింద మార్చారు క్లియర్ సో దిస్ ఈజ్ ది గ్రేటెస్ట్ ఎక్స్పెరిమెంట్ అని కొంతమంది అంటున్నారు అనమాట ఏంటి ఎక్స్ వైని ఎస్ ఆ వైని ఎలిమినేట్ చేసేయగలం అది మ్యాటర్ కాదు ఆ వైని ఎలిమినేట్ చేస్తే ఎక్స్ జీరో కింద వస్తుంది అది కూడా ప్రాబ్లం కాదు బట్ రివర్సిన్ అనే డ్రగ్ని యూస్ చేసి ఉన్న ఒక క్రోమోజోమ్ని మల్టిప్లై చేసి దాన్నే సింగిల్ పేర్నే డబుల్ కింద తయారు చేసి ఎక్స్ఎక్స్ కింద మార్చాము అన్ కదా ఇది గ్రేట్ అని అంటున్నారు అయితే ఇప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళి ఫీమేల్ ర్యాట్ ఓంబులో పెట్టారనమాట ఫీమేల్ ఓంబు అంటే ఇక్కడ ఫీమేల్ ర్యాట్ యొక్క క్రోమోజోమ్స్ ఏ విధంగా యూస్ చేయలేదు అంటే కేవలం స్పర్మ్స్ మాత్రమే ర్యాట్స్వి కలెక్ట్ చేసి వాటి మధ్యన ఈ రివర్సిన్ అనేది ఉపయోగించి ఎక్స్ఎక్స్ కింద తయారు చేసి ఆ వచ్చిన ఎక్స్ఎక్స్ యొక్క క్రోమోజోమ్ పేర్ని ఫీమేల్ ఊంబ్లో పెట్టడం అనేది జరిగిందనమాట క్లియర్ సో ఇలా గ్రో అయిన మైస్ అనేది ఎస్ యాక్టివ్గానే ఉంది అని చెప్తున్నారనమాట అయితే ఇట్లాంటివి నెంబర్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిక్స్ హండ్రెడ్ పెడితే ఒక సెవెన్ మాత్రమే బ్రతికి ఉన్నాయి అంటే సెవెన్ ర్యాట్స్ మాత్రమే బ్రతికి ఉన్నాయి ఎందుకంటే ఇవన్నీ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి పూర్తి డీటెయిల్స్ అనేవి ఇంకా స్టడీ చేయడానికి ఉంది బట్ యాజ్ ఆఫ్ నౌ కొన్ని మైస్ కొన్ని ఎలక యొక్క పిల్లలు అనేవి బ్రతికే ఉన్నాయి అవి రెగ్యులర్ యాక్టివిటీస్ అనేవి చేస్తున్నాయి ఎటువంటి డిసీజెస్ లేవు యాజ్ ఆఫ్ నౌ ఎటువంటి మాల్ ఫార్మిటీస్ కూడా లేవు అని చెప్తున్నారు సో ఈ ఎక్స్పెరిమెంట్ అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ సక్సెస్ అని చెప్పలేము కానీ ఇప్పటికీ వీటి నుంచి స్టడీ చేయాల్సి ఉంది బట్ క్లియర్గా జపనీస్ సైంటిస్ట్లు అయితే ఫీమేల్ అవసరం లేకున్నా రెండు మేల్ యొక్క స్పర్మ్స్తో బేబీని సృష్టించడం అనేది జరిగిందనమాట సో వెంటనే సైంటిఫిక్ జర్నల్స్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ కింద వచ్చింది అండ్ ఎవ్రీ వన్ ఈజ్ థింకింగ్ అంటే ఫ్యూచర్లో ఈ ఇదే ఎక్స్పెరిమెంట్ అనేది ఈవెన్ మేల్స్లో ఐ మీన్ ది హ్యూమన్స్లో కూడా జరగచ్చా క్లియర్ మనుషుల్లో కూడా ఇది జరగచ్చా ఎందుకంటే ఇప్పుడు ఒక ఇష్యూ అనేది రన్ అవుతుంది దట్ ఈస్ కాల్డ్ హోమోసెక్ష్యువల్ మ్యారేజెస్ అంటే మ్యారేజ్ బిట్వీన్ మేల్ మేల్ మ్యారేజ్ బిట్వీన్ ఫీమేల్ ఫీమేల్ సో ఎప్పుడైతే ఈవెన్ ఈ ఎక్స్పెరిమెంట్ అనేది హ్యూమన్స్లో కూడా వచ్చింది అంటే మేల్ మేల్ మ్యారేజ్ చేసుకున్నప్పటికీ వాళ్ళ వాళ్ళు బేబీస్ని కనే పొజిషన్లో ఉంటారు అని చెప్తున్నారనమాట యాజ్ ఆఫ్ నౌ ఇవంతా కూడా ఎక్స్పెరిమెంట్స్ అనేవి మనం చూసుకోవాలి ఫ్యూచర్లో వీటి యొక్క రిజల్ట్స్ అనేవి అబ్జర్వ్ చేసే జరుగుతుంది అయితే సైంటిస్ట్లు ఏమంటున్నారంటే ఇట్ మే టేక్ నియర్లీ ట్వంటీ ఇయర్స్ ఒక ట్వంటీ ఇయర్స్ అయితే కానీ ఈ ఎక్స్పెరిమెంట్స్ అనేవి హ్యూమన్స్ స్టేజ్ దాకా రావు అని చెప్తున్నారు ఎందుకంటే ఈ ఎక్స్పెరిమెంట్స్ అనేవి డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్స్లో ఇంకా చేయాలి డిఫరెంట్ యానిమల్స్లో చేసి సక్సెస్ అయిన తర్వాత మాత్రమే హ్యూమన్స్లో ఎక్స్పెరిమెంట్స్ చేయడం అనేది జరుగుతుంది లేదంటే చేయరనమాట రైట్ సో దిస్ ఈజ్ ద ఆర్టికల్ క్లియర్ సో పెద్దది మీకు నీట్గా టోటల్గా బ్యాక్గ్రౌండ్తో సహా ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది జాగ్రత్తగా గుర్తుంచుకోండి అమ్మా క్వశ్చన్స్ అనేవి వీటి మీద వస్తాయి అయితే టెక్నికల్ అయినా సరే వీటిని మనం ఇంత ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట రైట్ సో వీడియో అనేది ఒకసారో రెండుసార్లు చూడండి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా నోట్ డౌన్ చేసుకుందమ్మా అయితే ఒక్కసారి చూడమ్మా ఈవెన్ మీరు యూపీఎస్సి ప్రిపరేషన్ అనేది సింగిల్ సబ్జెక్ట్స్తో కూడా స్టార్ట్ చేయొచ్చు విత్ ఈజీ పేమెంట్ ఆఫ్ ఫైవ్ థౌసండ్ కేవలం ఫైవ్ థౌజండ్ పే చేసి యూపీఎస్సిలో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటినీ కూడా మీరు ఇండివిజువల్గా కంప్లీట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాలిటీ చూసారు రైట్ మనం నీట్గా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకున్నాం మన రెగ్యులర్ క్లాస్లో కూడా అలానే ఉంటుంది సో పాలిటీ మాడ్యూల్ ఒక్కటి మీరు తీసుకొని జాయిన్ అవ్వగలరు బై పేయింగ్ ఫైవ్ థౌజండ్ అలానే హిస్టరీ ఎకానమీ ఎథిక్స్ ఎస్ఐ జాగ్రఫీ ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇండివిజువల్ టాపిక్స్ అనేవి మీరు తీసుకోగలరు అయితే ఫీజు టెన్ ది ఫైవ్ థౌసండ్ చేయడం జరిగిందమ్మా ఫీజ్ యొక్క వ్యాలిడిటీ అనేది ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వరకు మాత్రమే క్లియర్ అయితే ఈ ఇండివిజువల్ కోర్సెస్ అనేవి మీకు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉంటాయి క్లియర్ సో మీరు ఎటువంటి ప్రాబ్లం కూడా ఫేస్ చేయాల్సిన లేదు ఎప్పుడైనా సరే మీరు మీరు ఈ రికార్డెడ్ క్లాసెస్ని ఎన్నిసార్లు అయినా కూడా వినొచ్చు లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో క్లియర్ సో సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ నైన్ నైన్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు మరొకటి ఒకవేళ మీరు పాలిటీ తీసుకున్నారు మీ క్లాసెస్ నచ్చాయి ఫుల్ యూపీఎస్సి ఇన్ఫినిటీవ్ కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకున్నారనుకోండి సో ఆ టైంలో మీకు ఈ పేమెంట్ అనేది అడ్జస్ట్ అవ్వడం జరుగుతుందనమాట క్లియర్ రెస్పెక్టివ్ ఫీజులో మీకు ఈ అమౌంట్ని డిడక్ట్ చేయడం కూడా జరుగుతుంది క్లియర్ సో ఒక్కసారి మీకు ఇంకే డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్కి కాల్ చేయండి అమ్మా రైట్ ఒక్కసారి చూడమ్మా ఆంథ్రపాలజీ ఆప్షనల్కి కొత్త బ్యాచ్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయమ్మా క్లియర్ ఫీజు వచ్చేసి కేవలం థర్టీ థౌజండ్ రూపీస్ మాత్రమే అది కూడా మీరు ఈఎంఐ ఫైవ్ థౌజండ్ పర్ మంత్ కడుతూ స్టార్ట్ చేయొచ్చు ఏప్రిల్ ఫిఫ్టీన్త్ వరకు మాత్రమే వ్యాలిడిటీ క్లియర్ ఈఎంఐ ప్రాసెస్లో కట్టే పద్ధతి అనేది ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వరకు మాత్రమే ఉంది సో ఇమ్మీడియట్గా మీరు జాయిన్ అవ్వగలరు క్లియర్ సో కంప్లీట్ ఆంథ్రపాలజీ నేనే డిస్కస్ చేస్తాను మీకు పూర్తిగా డీటెయిల్డ్గా నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది రెగ్యులర్గా ఎగ్జామ్స్ కూడా రాస్తారనమాట క్లియర్ సో సి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ నైన్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేయగలరు ఆర్ ఒకవేళ మీరు నాతో మాట్లాడాలనుకున్న ఈ నెంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది అడగలరు అనమాట క్లియర్ ఎస్ సో మరొక బ్యూటీ ఏంటి అంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుందమ్మా ఈవెన్ మీరు ఎగ్జామినేషన్ ముందు కూడా వీటిని ఫాస్ట్ ఫార్వర్డ్లో రివైజ్ చేసుకోవడానికి మీకు హెల్ప్ అవుతుంది అనమాట క్లియర్ అయితే ఇది మాత్రమే కాదు మనకి ఆంథ్రోపాలజీ టెస్ట్ సిరీస్ కూడా ఉందమ్మా ఎవ్రీ సండే మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది ఫాలోడ్ బై మండే ఇవాల్యుయేషన్ కూడా ఉంటుందన్నమాట అయితే ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీయే ఫీజ్ టెన్ థౌజండ్ మీరు హ్యాపీగా ఈఎంఐ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ కడుతూ జాయిన్ అవ్వగలరమాట క్లియర్ ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వరకు మాత్రమే మీకు వ్యాలిడిటీ ఈఎంఐ పద్ధతిలో కట్టడానికి సో మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేయగలరు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట ప్రాపర్ షెడ్యూల్ అనేది ఉంది ఈవెన్ షెడ్యూల్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా అడగగలరు ఎవ్రీ సండే నేను క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి మీకు ఇస్తాను ఎగ్జామ్ రాస్తారు నెక్స్ట్ డే మీ పేపర్ అలాగ మీకు వాల్యూ ఎడిషన్తో పాటు చెప్పడం జరుగుతుందన్నమాట క్లియర్ సో ఇమ్మీడియట్లీ మీరు క్లాస్లో జాయిన్ అవ్వగలరు రైట్ ఎస్